పంట వేసింది మొదలు ధాన్యం చేతికొచ్చే వరకు రైతులకు అన్నింటా కష్టాలు నష్టాలే. అతివృష్టి, అనావృష్టి, నకిలీ విత్తనాలు రైతును నిండా ముంచుతున్నాయి. ఒకప్పుడు కాలం లేక నష్టపోయిన రైతులు ఇప్పుడు పంటలకు మాయదారి రోగంతో కోలుకోలేకపోతున్నారు. ఎప్పటికప్పుడు వరి క్షేత్రాలను పరిశీలించి రైతులకు సూచనలు చేయాల్సిన వ్యవసాయ అధికారులు కార్యాలయానికే పరిమితమవుతున్నారు. ఒకప్పుడు కరువుతో పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతన్న నేడు సమృద్ధిగా నీళ్లు ఉన్న పంటల తెగుళ్లతో తీవ్ర నష్టం పాలవుతున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలంలో ఈ ఏడు వర్షాలు సమృద్ధిగా కురియడంతో 90% రైతులు వరి సాగు చేశారు. గతంలో చేసిన అప్పులు ఈ ఏడాదైనా తీరుతాయని ఆశపడ్డ రైతులకు బంగపాటే ఎదురవుతోంది. పచ్చని పంటలతో కలకల్లాడాల్సిన పంటలు ఎర్రగా మారి జీవం లేకుండా పోతుండటంతో రైతన్న తీవ్ర మనోవేదనకు చెందుతున్నాడు. పెళ్లి మండల కేంద్రంలో వరి అగ్గి తెగులు ఎక్కువ విజృంభించింది. అన్ని పంట పొలాలు నష్టపోతున్నాయి. దీన్ని వ్యవసాయ అధికారులకు స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలి. క్షేత్రస్థాయిలో ప్రతి పొలాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను కోరుకుంటున్నారు. వర్షాలు ఎక్కువ పడడం వలన క్షేత్రస్థాయిలో వరి పంట వేయడం జరిగింది. దీనికి ఎక్కువ కైకిలు కూడా ఎక్కువ అయిపోయినాయి. ఈసారి 400 రూపాయల కైకిలు పెట్టి కూడా వేయించారు. ఒక్కొక్క పొలానికి 15 మంది దాకా కొట్టారు. ఇది ఈ విధంగా నష్టపోతే రైతులు బాగా నష్టపోతారని దీన్ని వెంటనే స్పందించి వ్యవసాయ అధికారులు చర్య తీసుకోవాలని కోరుకుంటారు. బోయిన్పల్లి మండలంలోని అనేక గ్రామాల్లో వరి తెగులు సోకి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీనికి కారణాలను అధికారులు చెప్పలేకపోతున్నారు. వరి ఎర్రగా మారి చచ్చిపోవడానికి కారణాలేమిటని రైతులు తలలు పట్టుకుంటున్నారు. దీనిపై మండల వ్యవసాయ అధికారులను కలిసి తమ గోడు వినిపించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అధికారులు నిర్లక్ష్య సమాధానం చెప్పి తప్పించుకోవడంతో రైతులు తమ పంటలు కాపాడుకోలేకపోతున్నారు. ఇప్పటికే 100 ఎకరాల పంట నష్టపోయినట్లు రైతులు వాపోతున్నారు. 4 ఎకరాల ఏం పోతాడు, ఇంత గొడవ పోతాడు. బాటిల్ చాకలు తెచ్చి వరకైతే ఇంత దూరం చేసినాం. అది ఏం పోతలేదు, ఇన్ని కొట్టినా పోతలేదు. మత్స్కారులు న్యాయం చేయాలి అన్న మమ్మల్ని చూసి ఈ చేయండి చూసి అని చెప్పి కోరుతున్నాం దయచేసి. వీటికి 4 సార్లు మందులు కొట్టినాము. ఇక మత్కారులు ఎవరన్నా వచ్చి దాన్ని చూసి మాకు న్యాయం చేయాలని అనుకుంటున్నాము. బాటిల్ చాకలు తెచ్చి ఇప్పుడు మేమైతే ఇదివారదనకనైతే కొట్టుకుంటా చేసుకుంటా వచ్చినాం. ఇక తీరిగాళ్ళ కట్టింది. తీరిగాళ్ళ కట్టినాక ఇప్పుడు ఇక లాస్ట్కి అయితే ఈ రోగం వచ్చింది, పోతలేదు. ఇది మాకు ఏం దీంతో ఏమవుతుందో ఎట్లయితుందో అన్నదే భయం ఉన్నది. వర్షాలు పడ్డాయని చెప్పి ఉన్న కొద్ది భూమిలో వరి పంట వేసుకోవడం జరిగింది. అయితే దీనికి ఇప్పుడు అగ్గి తెగులు అని ఒక వ్యాధి సోకి మొత్తం పంట అంతా నాశనం అవుతుంది. దీనికి సంబంధించిన అధికారి, ఎటువంటి అధికారి కూడా వచ్చి దీన్ని పరిశీలించడం కానీ లేదా మేము పోయి చెప్పినా కానీ రావడం కానీ జరగడం లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంట తెగులుకు నకిలీ విత్తనాల లేక భూమిలోపమా, వాతావరణ పరిస్థితుల అనేది తేల్చి నివారణ చర్యలు చేపట్టాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దీనిపై జోక్యం చేసుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు.